నమస్కారం ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం ఆరవ తరగతి ఆంధ్రప్రదేశ్ నూతన పాఠ్యపుస్తకంలోని సుభాషితాలు అన్న శతక పద్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సుభాషితాలు పద్య భాగము వినడం ఆలోచించి మాట్లాడడం కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా లలిత జాల తెలుగు బాల కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్ట పెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా లలిత జాల తెలుగు బాల ఇది తెలుగు బాల శతకం నుండి తీసుకున్నటువంటి పద్యము ఇక్కడ మనకు ఒక చిత్రం కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక గురువు విద్యార్థులను చుట్టూ కూర్చోబెట్టుకొని బోధిస్తున్నాడు చిత్రంలో ఎవరెవరున్నారు అన్నాడు చిత్రంలో ఒక గురువు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు చుట్టూ విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు గురువుగారు శిష్యులకు ఎటువంటి పద్యాలు చెబుతున్నారు ఇక్కడ ఒక పద్యం ఉంది కన్న తల్లి మనసును కష్టపెట్టొద్దని నాన్న పనులను నష్టపరచొద్దని తల్లిదండ్రులు దైవాలతో సమానమని మంచి నీతి పద్యాలను చెబుతున్నాడు ఇలాంటి నీతి పద్యాలు మీకు తెలిసినవి చెప్పండి ఇంకా మీకు తెలిసిన వేమన శతక పద్యాలు సుమతి శతక పద్యాలను ఇక్కడ తెలియజేయవచ్చు ఉద్దేశం ఉద్దేశం అంటే ఈ పాఠ్యభాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నామనేదే ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగ ఉద్దేశము నైతిక విలువలు మనం సమాజంలో ఎలా జీవించాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఇంట్లో తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా నైతిక విలువల కిందికి వస్తాయి ఇలాంటి నైతిక విలువలను ఈ పాఠ్యభాగం ద్వారా నేర్చుకుంటాం నైతిక విలువలు అలవడినటువంటి వారు తప్పనిసరిగా ఉత్తమ పౌరులుగా మారుతారు కాబట్టి ఇవి నేర్చుకొని విద్యార్థులంతా ఉత్తమ పౌరులుగా మారాలట ఇదే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము ఇక్కడ శతక పద్యాలలో కొంతమంది కవుల యొక్క పద్యాలను ఇవ్వడం జరిగింది మొత్తం ఎనిమిది పద్యాలు ఇందులో ఉన్నాయి ఈ ఎనిమిది పద్యాలు ఒకటి నార్ల చిరంజీవి గారు రాసిన తెలుగు పూలు శతకం నుండి ఈ నార్ల చిరంజీవి ఇరవయవ శతాబ్దానికి చెందినటువంటి కవి వేమన గారు వేమన శతకాన్ని రాశారు వీరు పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి కరుణశ్రీ తెలుగు బాల శతకం రాశారు వీరు ఇరవయవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఇక్కడ మీకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఇలాంటి ప్రశ్నలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ఏంటంటే కవి పేరేంటి శతకం పేరేంటి ఆ కవి యొక్క కాలం ఏంటి ఆ శతకం యొక్క మకుటం ఏంటి అన్న ప్రశ్నలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరి కాలాలు శతకాలు అలాగే మకుటాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి తిక్కనగారు మహాభారతం నుండి ఉన్న పద్యం కూడా ఇందులో ఉంది తిక్కనగారు పదమూడవ శతాబ్దానికి చెందినవారు పక్కి అప్పల నరసింహం గారు కుమార మరియు కుమారి శతకాలు రాశారు వీరు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి పదిహేడవ శతాబ్దానికి చెందినవారు కాళికాంబ సప్తశతి అన్న శతకాన్ని వీరు రాశారు మారద వెంకయ్య పదహారవ శతాబ్దానికి చెందినవారు భాస్కర శతకాన్ని రాశాడు కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందినవారు దాశరథి శతకాన్ని రాశారు ఇలా ఎనిమిది శతకాల నుండి మనకు ఎనిమిది పద్యాలు ఇవ్వడం జరిగింది అందులో ఒకటి శతకం కాదు మహాభారతం నుండి మనం ఒక పద్యాన్ని తీసుకున్నాం తిక్కనగారు రాసినటువంటిది ఇక ఈ పాఠ్యభాగంలోని పద్యాలు మొదటి పద్యము తెలుగు బిడ్డ అన్న శతకం నుండి గ్రహించబడింది ఇది ఆట వెలది అన్న రూపంలో ఉంది గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెపుడు గడపబోకు నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ ఓ తెలుగు బిడ్డ గడిచిపోయినట్టి క్షణము గడిచిపోయిన కాలం అనేది తిరిగి రాదు కాలము ఊరక ఎప్పుడు గడపబోకు కాలాన్ని ఊరికే కాలక్షేపం చేస్తూ ఎప్పుడు గడపకూడదు తప్పనిసరిగా సమయాన్ని మనము సమర్థవంతముగా ఉపయోగించుకోవాలి వృధా అనేది ఎన్నడూ చేయకూడదు ఇక్కడ మనకు ఒక సామెత ఇవ్వడం జరిగింది దీపమున్నప్పుడే దిద్దుకోవాలి ఇల్లు అన్నాడు దీపమున్నప్పుడే ఇల్లు దిద్దుకోవాలి చీకటిలో మనం ఏ పని చేసుకోలేము కాబట్టి వెలుగు ఉన్నప్పుడే పని చేసుకోవాలి కాబట్టి కాలం ఉన్నప్పుడే మనం ఆ కాలాన్ని ఉపయోగించుకోవాలి వయసు ఉన్నప్పుడే మనం చేయాలనుకున్న పనులు చేయాలి వయసు ఉడిగిపోయిన తర్వాత మనం ఎలాంటి లక్ష్యం పెట్టుకున్నా సాధించడం అనేది కష్టమవుతుంది అందుకే చదువు విలువ తెలుసుకొని బాగా చదువుకోబిడ్డ అంటున్నాడు చదువుకునే సమయంలోనే మనం త కష్టపడి చదివినట్లయితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుతాము తరువాతి పద్యము ఆటవెలది పద్యము వేమనగారు రాసినటువంటిది

ఇంతకుముందు పద్యంలో తెలుగు బిడ్డ అనేది మకుటము నాలుగవ పాదం చివర ఒక పదబంధము మకుటముగా పెట్టుకున్నాడు కవి ఇక ఈ వేమన పద్యములో విశ్వదాభిరామ వినురవేమ నాలుగవ పద్య పాదము మొత్తము కూడా మకుటంగా పెట్టుకున్నాడు ఈ పద్యము ద్వారా భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు ఈ భూమి నాది ఈ ఇల్లు నాది ఈ ఆస్తి నాది అని అంటే చాలు ఆ భూమి అట అవహేళనగా ఎగతాలిగా నవ్వుతుందట దానహీను చూచి ధనము నవ్వు ఎవడైతే ధనవంతుడు ఉంటాడో వారి దగ్గర ఎంతో ధనం ఉంటుంది కానీ వాడు దానాలు చేయడు అలా దానం చేయనటువంటి ధనవంతుణ్ణి చూసి వారి దగ్గర ఉన్నటువంటి ధనమే అలా పగలబడి నవ్వుతుందట అంటే అవహేళన చేస్తుంది అలా మన దగ్గర ఉన్న ధనం మనల్ని చూసి నవ్వింది అంటే అది ఎంతో అవమానమని అర్థం మన భూమి మనల్ని చూసి నవ్వింది అంటే అది ఎంతో అవమానమని కథన భీతు చూచి కాలుండు నవ్వును కథనము అంటే యుద్ధము యుద్ధానికి భయపడే వాడిని చూసి కాలుండు అంటే ఆ యముడు ఆ యమధర్మరాజు యుద్ధంలో భయపడే వాడిని చూసి అలా ఎగతాలిగా నవ్వుతాడట అందుకే మనము ఈ ఆస్తి నాది నాకే సొంతం అని ఎప్పుడూ విర్రవీగకూడదు మన దగ్గర ఎంతో ధనముంది అని దాన్ని పిసినారిలాగా కూడబెట్టుకోకూడదు దాన్ని తప్పకుండా కాస్తో కూస్తో దానం చేయాలి కథన భీతుడు యుద్ధంలో మనం వెళ్ళినప్పుడు ఇక వెను తిరగకూడదు చనిపోయినా సరే ముందుకే వెళ్ళాలి తప్ప భయంతో వెనకడుగు వేయకూడదు అని అర్థం తరువాతి పద్యము తెలుగు బాల శతకము ఇది కూడా ఆట వెలది పద్యం దొరలు దోచలే రుదొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల దొరలు దోచలే రుదొంగలెత్తుకపోరు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల ఈ తెలుగుబాల శతకం యొక్క మకుటము నాలుగవ పాదం పూర్తిగా లలిత సుగుణజాల తెలుగు బాల అన్నది మకుటము దొరలు దోచలేరు దొరలు అంటే ఇక్కడ రాజులు అని అర్థం రాజులు దోచుకోలేరట అంటే తీసుకోలేరు దొంగలెత్తుకుపోరు దొంగలెవరూ కూడా ఎత్తుకుపోవడానికి సాధ్యం కాదట భ్రాతృజనము అంటే అన్నదమ్ములు తోడబుట్టిన వారు వచ్చి పంచుకోనూ లేరట మన దగ్గర ఆస్తి ఉంటే రాజులు తీసుకోగలుగుతారు దొంగలు ఎత్తుకుపోగలుగుతారు మన అన్నదమ్ములుంటే పంచుకోగలుగుతారు కానీ విద్యాధనం అనేది విద్యాధనం అనేది ఎవరూ ఎత్తుకెళ్ళలేరు విశ్వవర్ధనంబు ఈ విశ్వం మొత్తాన్ని అభివృద్ధి చేసే శక్తి ఆ విద్యకు ఉంది మరి అలాంటి విద్యను ఎవరూ తీసుకోలేరు దొంగలు ఎత్తుకెళ్ళలేరు అన్నదమ్ములు పంచుకోనూ లేరు ఎవరైతే నేర్చుకుంటారో ఎవరికైతే సొంతమవుతుందో విద్య అది వారి వద్దే ఉంటుందట నాలుగవ పద్యము ఇది మహాభారతం నుండి గ్రహించబడింది తను ఉన విరిగిన ఎలుగుల నను ఉన బుచ్చంగ వచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలు తనువున విరిగిన ఎలుగుల నను నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలు ఓ యధిపా రాజా తనువున అంటే శరీరంలో విరిగిన అలుగుల శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాలు బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ ఎంతో ఉపాయముతో ఎంతో చాకచక్యంగా ఆ శరీరంలో విరిగినటువంటి బాణాలను బయటికి తీయవచ్చట ఆ బాణాలు వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అంటే లోపలికి గుచ్చుకుంటుంది సులువుగా కానీ బయటికి అస్సలే రాదు బయటికి వచ్చిందంటే ఇంత మాంసాన్ని చీల్చుకొని బయటికి వస్తుంది అలా అస్సలే బయటికి తీయలేనిది బాణము అలాంటి బాణాన్ని కూడా ఎంతో నేర్పుగా బయటికి తీయవచ్చట శరీరంలో గుచ్చుకుంటే కానీ మనమున నాటిన మాటలు మన మనసులో గుచ్చుకున్నటువంటి మాటలు కఠినమైన మాటలు మనసును నొప్పించే మాటలు మనం మాట్లాడినట్లయితే అవి ఎదుటివారి మనసులో గుచ్చుకుంటాయి అలాంటి మాటలను వినుమెన్ని వినుము ఎన్ని ఉపాయములను ఎన్ని ఉపాయాలు చేసినా ఎంత నేర్పుగా ప్రయత్నించినా వెడలునే బయటికి తీయగలుగుతామా మనం మాటలను ఒక్కసారి వదిలితే చాలు మళ్ళీ వాటిని వెనకకి తీసుకోలేము ఓ రాజా అని తెలియజేస్తున్నాడు తరువాత ఐదవ పద్యము కుమార అన్న శతకం నుండి గ్రహించబడింది ఇది కందపద్యము రోషావేషము జనులకు దోషము తల పోయ విపుల దుఃఖ రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖ కరమునవు రోషము విడిచినయడ సంతోషింతురు బుధులు హితము దోపకుమారా ఓ కుమారుడా ఓ పుత్రుడా రోష ఆవేశము రోషాలు మరియు ఆవేశాలు జనులకు దోషము జనులందరికీ కూడా పాపము వంటివి తలపోయ విపుల మనం బాగా ఆలోచించినట్లయితే విపులముగా చర్చించుకున్నట్లయితే దుఃఖకరమునవు అవి మన జీవితంలో వచ్చే దుఃఖాలకు కూడా కారణమవుతాయట దుఃఖాలకు మూలమే రోషము మరియు ఆవేశమట రోషము విడిచిన ఎడ ఒకవేళ మనలో ఉన్న ఆ గుణాలను ఆ రోష గుణాన్ని విడిచిపెట్టినట్లయితే సంతోషింతురు ఆనందిస్తారట బుధులు పండితులు సైతం ఆనందిస్తారట మనలో ఉన్నటువంటి రోషము ఆవేశము అన్నటువంటి గుణాలను తొలగించుకున్నట్లయితే తరువాతి పద్యము ఆరవది కుమారి శతకం నుండి గ్రహించినది ఇది కూడా కందపద్యము మరువవలెకీడు మరువలె నెన్నడు మరవంగారాదు మేలు మర్యాదలతో తిరుగవలే సర్వజనములదరి ప్రేమ మెలంగవలయుధరణి కుమారి మరువలె నెన్నడు మర వంగారాదు మేలు మర్యాదలతో తిరుగగ తిరుగవలే సర్వజనములదరి ప్రేమ మెలంగవలయుధరణి కుమారి ఓ కుమారి ఓ పుత్రిక మరువవలెన్ కీడు మనకెవరైనా కీడు చేసినట్లయితే మనకెవరైనా హాని తలపెట్టినట్లయితే మరువవలె వెంటనే మర్చిపోవాలి ఎన్నడూ మరవంగా రాదు మేలు మనకెవరైనా మేలు చేసినట్లయితే అది ఎన్నడూ కూడా మరవకూడదు మనం జీవితంలో ఆ మేలును అస్సలు మరవరాదట మర్యాదలతో తిరుగవలే మనం అందరితో మర్యాదగా మెలగాలి సర్వజనములదరి అందరి దగ్గర మనం మర్యాదగా మెలగాలట అమర్యాదగా ఎక్కడా ప్రవర్తించకూడదు ప్రేమ ధరణి ఈ భూమి మీద అందరితో మనం మర్యాదగా నడుచుకోవాలి ప్రేమగా ఉండాలట మనం అందరిపైన ప్రేమను ప్రదర్శించాలి అంటున్నాడు కవి తరువాతి పద్యము కాళికాంబ అన్న శతకం నుండి గ్రహించినది ఆట వెలది అన్న పద్యము పుస్తకముల చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపుటముల చదువవలయూ పారిశుద్ధ్యమొకటె పరమాత్మ చేర్చును కాళికాంబహం సకాళికాంబ పుస్తకముల చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపుటముల చదువవలయు పారిశుద్ధ్యముకటె పరమాత్మ చేర్చును కాళికాంబహం సకాళికాంబం దీని మకుటము కాళికాంబ హంస కాళికాంబ ఆ కాళీమాత పేరుపైన మకుటంగా పెట్టుకొని ఈ పద్యాన్ని రాశాడు పుస్తకముల చదువ పూర్ణత్వం అబ్బదు నీవు పుస్తకాలను చదివినంత మాత్రాన నీకు పూర్ణత్వము అబ్బదు అంటే పూర్తి జ్ఞానము లభించదు హృదయ సంపుటముల చదువవలయు మరి ఎలా పూర్తి జ్ఞానం మనకు లభిస్తుంది అంటే హృదయాలను చదవాలట మనుష్యుల యొక్క హృదయాలను మనం చదివినట్లయితే పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చును పారిశుధ్యము శుభ్రంగా ఉండడం అంటే మనం చూడడానికి శుభ్రంగా ఉండడం కాదు మన మాట శుభ్రంగా ఉండాలి మన మనసు శుభ్రంగా ఉండాలి మనం వినే మాటలు శుభ్రంగా ఉండాలి మనం పలికే మాటలు వినే మాటలు మన మనసు అన్నీ శుభ్రంగా ఉన్నప్పుడు అప్పుడు మనకి పరమాత్మను చేరే గుణం అబ్బుతుందట అంటే మనకి మోక్షం సిద్ధిస్తుంది అప్పుడే మనం పూర్తి జ్ఞానవంతులం అవుతాము అంటున్నాడు కవి తరువాత ఎనిమిదవ పద్యము భాస్కర శతకం నుండి గ్రహించబడింది ఇది చంపకమాల పద్యము సిరిగలవానికి గాదు పేదలకు నేర్పునంచేసిన చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన మీదటన్ కురిసినం కాక అంబుధులన్ కుర్వగ నేమి ఫలంబు భాస్కరా సిరిగలవానికిడల జేసిన మేలది నిష్పలం బగున్ నెరిగురిగా దుపేదలకు నేర్పున చేసిన సత్పలం బగున్ వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన కురిసినగా కయబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా ఓ భాస్కరా ఓ సూర్య భగవానుడా సిరివలగా కెయ్యడల సిరిగలవానికి చేసిన మేలు అంటే ధనవంతుడైనటువంటి వారికి మనం మేలు చేసినట్లయితే అది నిష్ఫలం బగున్ అది ఫలితం లేనటువంటిది అవుతుంది దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనము చేకూరదు నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్ ఒకవేళ ఆ సహాయాన్ని మనం పేదలకు చేసినట్లయితే దానివల్ల మనకు మంచి ఫలితం ఉంటుంది మనకెంతో ప్రయోజనం కలుగుతుంది ఇది ఏ విధంగా అంటే ఈ భాస్కర శతకంలో చాలా పద్యాలు మనకు చెప్పాలనుకున్నటువంటి నీతిని తెలియజేస్తూ అందరికీ తెలిసిన ఒక సత్యాన్ని బోధిస్తూ ఉంటాడు కవి అంటే ఒక ఉపమానాన్ని తీసుకొని మనకు తెలియజేస్తాడు మనకు చెప్పే విషయాన్ని ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే వరపున వచ్చి మేఘుడొక మేఘము అలా వచ్చి వాడిపోయినటువంటి పంటచేల మీద వర్షాన్ని కురిపిస్తే ప్రయోజనం ఉంటుంది కానీ అంబుధులు ఆ సముద్రము ఎన్నో నీళ్లు ఉప్పనీరు ఉన్నటువంటి సముద్రం పైన తన వర్షాన్ని కురిపిస్తే అవి ఆ సముద్రంలోకి వెళ్ళి చక్కనైనటువంటి మధురమైనటువంటి నీరు కాస్త ఉప్పనీరుగా మారిపోతాయి తప్ప ఎలాంటి ఫలితము మనకి కనిపించదు ఇదే విధముగా ధనం కలిగిన వారికి మనం మేలు చేస్తే దానివల్ల మనకు ప్రయోజనం శూన్యము ధనం లేనటువంటి పేదవారికి మేలు చేస్తే మనకి మంచి ప్రయోజనం కలుగుతుంది పుణ్యం లభిస్తుంది మేఘుడు కూడా వాడిపోయిన పంట చేల మీద వర్షాన్ని కురిపిస్తే ప్రయోజనం ఉంటుంది కానీ ఉప్ప ఉప్పు నీటి సముద్రంలో వర్షాన్ని కురిపిస్తే ఆ కురిపించిన వర్షం కూడా పనికి రాకుండా పోతాయి అని అర్థం తరువాతి పద్యము దాశరథి శతకం నుండి గ్రహించబడింది దీని మకుటము భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి నోచిన తలిదండ్రికి తనుభవుండొక్కడే చాలు మేటిచే చాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబకాని పలుకాడనివాడు రణంబులోనేందాచనివాడు భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధి నోచిన తల్లిదండ్రికింతనూభవుండొక్కడే చాలు మేటిచే చాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబకాని పలుకాడనివాడు రణంబులోనమెం దాచనివాడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి ఓ భద్రగిరిలో వెలిసినటువంటి దశరథుడి కుమారుడవైన ఓ శ్రీరాముడా కరుణ పయోనిధి దయా సముద్రమంతా కలిగినవాడా నోచిన తల్లిదండ్రికి కుమారుడు పుట్టినటువంటి తల్లిదండ్రులకు తనుభవుడు అంటే కుమారుడు ఒక్కడే చాలు తల్లిదండ్రులకు ఒక్క కుమారుడు లభించిన చాలట మరి ఆ కుమారుడు ఏ విధంగా ఉండాలి అంటే మేటి చే చాచనివాడు ఎవరి దగ్గరకై ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇది కావాలని చేయి చాచనటువంటి వాడు ఎవరి దగ్గర చేయి చాచకూడదు తరువాత వేరొకడు చాచిన ఇంకొకడు మన వద్దకు వచ్చి చేయి చాచితే లేదనకుండా ఇచ్చేవాడు నోరాచి నిజంబకాని పలుకాడనివాడు నోరు తెరిచి నిజాన్నే మాట్లాడేవాడు అంటే నిజం దాన్ని దేనిని మాట్లాడనటువంటి వాడు అసత్యం పలుకనివాడు రణంబులోన మేన్ దాచనివాడు ఒకవేళ యుద్ధం గనక వస్తే యుద్ధంలోకి వెళ్ళి తన శరీరాన్ని దాచుకోనివాడు అంటే తన బలం మొత్తాన్ని ఆ యుద్ధంలో ప్రదర్శించగలిగినవాడు చావుకైనా సిద్ధపడేవాడు అలాంటివాడు ఒక్క కుమారుడు ఉన్నా చాలట గొప్ప తల్లిదండ్రులకు పుణ్యాన్ని చేసుకున్నటువంటి తల్లిదండ్రులకు ఒక కుమారుడున్నా చాలు కానీ ఆ కుమారుడు ఎలా ఉండాలి ఎవరి దగ్గర చేయి చాచని వాడై ఉండాలి తన దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే లేదనకుండా ఇచ్చేవాడై ఉండాలి నోటితో అసత్యాన్ని పలకని వాడై ఉండాలి యుద్ధాలకు వెళ్తే వెనుదిరగని వాడు ధైర్యంగా యుద్ధం చేసి రాగలిగిన వాడు అయి ఉండాలట అలాంటి వాడు ఒక్కడు జన్మించినా అలాంటి తల్లిదండ్రులకు జన్మ ధన్యమైనట్లే అని చెబుతున్నాడు కవి ఇక్కడ మనకి శతకం అంటే ఏంటి అనేది ఇచ్చారు ఇంతకు ముందు మనం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం తెలుసుకున్నాం ఇక ఈ ప్రక్రియ ఏంటి అంటే శతకం అన్న ప్రక్రియకు చెందింది శతకం అంటే శత అంటే పేరులోనే ఉంది వంద శత అంటే వంద పద్యాలు ఉన్నది లేదా వందకు పైగా పద్యాలు ఉన్నది శతకము అంటాం ప్రతి శతకము చివర మనకి మకుటం కనిపిస్తుంది పాదం చివర ఒక పదము కావచ్చు రెండు పదాలు కావచ్చు లేదా పూర్తి నాలుగవ పాదము కావచ్చు దానిని మనం మకుటం అంటాం ఇక ఈ పద్యాలన్నీ ముక్తకాలై ఉంటాయి ముక్తకాలు అంటే ముద్దలాగా ఉన్నది అని అర్థం ఈ శతక పద్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏ పద్యానికి అది భావం అనేది స్వతంత్రంగా ఉంటుంది అంటే శతక కవి చెప్పదలుచుకున్న విషయాన్ని ఒకే పద్యంలో పూర్తిగా చెప్పేస్తాడు ఒక పద్యం చదవగానే అతను చెప్పాలనుకున్న విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది అలా ఉండే లక్షణాన్ని మనం ముక్తకం అంటాం ఇక ఈ శతక పద్యాలకు మకుట నియమం ఉంటుంది కాబట్టి ఒక శతకాన్ని రాయడానికి కవి ఏ ఛందస్సునైతే ఎంచుకుంటాడో ఇక అలాంటి ఛందస్సులోనే అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది ఎందుకంటే ఆ మకుటాన్ని మళ్ళీ మార్చడం కుదరదు కాబట్టి ఇక్కడ మనకు పద్య భాగాల యొక్క సారాంశాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ పద్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ పద్యాలకు తప్పనిసరిగా తాత్పర్యాలు కూడా నేర్చుకోవాలి